మానవుల క్లాస్ నుంచి వస్తా ఉన్నాను. మీ అందరి నాకు కొద్దిగా వివరంగా డీటెయిల్స్ కావాలా? అందుకోసం ఇక్కడ ఎవరు ఎవరు ఉంటున్నారు, ఏంది వాళ్ళ భార్య పిల్లలు, మీ భార్య పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఏంది అవన్నీ కావాలి. వెరిఫికేషన్కి వచ్చాం. అన్నా మీ ఇంటి పెద్ద సార్ మీ పేరు, మీ ఆడవాళ్ళ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పనా? తూపులు రామకృష్ణ. పురుషోత్తం ఒక బాబు పేరు, ఇంకొక బాబు పేరు కార్తిక్. మీ వయసు చెప్పనా? 32. అన్న ఏడంటాడు? పక్కన సార్, పక్కిల్లు పక్కన. ఏం డీటెయిల్స్ చెప్పనా? ఇంటి పేరు బంగారయ్య. ఇంటి పేరు తుపాకులు బంగారయ్య. పిల్లల పేర్లు చెప్పండి. పెద్ద కొడుకు పేరు శాసయ్య. శాసయ్య. ఏం పెళ్ళి అయిందా? అయింది. వాళ్ళ ఆడవాళ్ళ పేరు, పిల్లలు ఉన్నారా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు. పేర్లు చెప్పు. పాప పేరు మోహన్క. రెండో అబ్బాయి పేరు వెంకటేష్. మూడో అబ్బాయి పేరు మోహన్. నీ పేరేం చెప్పు? సునీల్. నీ పెళ్ళైందా? మీ అబ్బాయా? రెండో అబ్బాయి. రెండో భార్య కొడుకు సార్. రెండో భార్య? రెండో భార్య కొడుకు. పేరు చెప్పు. నీ పేరు? వెంకట్రామణ. నీకు పెళ్ళైందా? అవునా. వీళ్ళల్లో ఎవరు భార్య కొడుకు? వీళ్ళంతా నా ఫస్ట్ భార్య కొడుకు. రంగారాయ్ ఫస్ట్ భార్య కొడుకు. ఈయన వచ్చేసి రెండో భార్య కొడుకు. వీళ్ళకి ఇంకో తమ్ముడున్నాడు, వాడు బయట ఉన్నాడు. ఈ మూడే లాస్ట్ ఆ కొడుకు. వాడికి ఇంకో పిల్ల తమ్ముడు ఉన్నాడు, వాడు కూడా బయట ఉన్నాడు. అవునా? ఇది అసలు నేను ఎట్ట రాసుకోవాలి, ఏందా నాకు అర్థం కాదా? ఒక్కరితోనే ఆగలేక చేస్తా ఉంటాను, నువ్వే ముగ్గురు పెట్టుకొని ఉండవు. ఇలా ఇతనికి అదే ఫస్ట్ భార్య కొడుకు ఇద్దరు పిల్లలు సార్. ఒక పెద్ద అబ్బాయి అన్నాడు, ఇంకొక తమ్ముడు బయట ఉన్నాడు. అవునా? ఏం నొప్పి అంత గందరగోళంగా ఉంది నాక, ఏం అర్థం కావడం లేదా? నో, ఏంది ఇదంతా గందరగోళంగా ఉండదు నాకు? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు, ఏంది పిల్లకాయలు, ఏంది అంతా నాకు తల తిక్కపట్టు తలకట్టుపడతా ఉంది. ఏంది గందరగోళము చెప్పునా? ఘోరంగా చెప్పు. ఇది మొదటి భార్య చనిపోయింది. అమ్మాయి అమ్మని ఉన్నారు సార్, వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయిపోయినాయి. ఆడపిల్లలో ఇద్దరు ఆడపిల్లకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆమె కూడా కూతుళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అనా, నేను ఒకరితోనే ఏగేసరికి నాకు మొత్తం ఊడిపోయింది. నువ్వు చూస్తేనేమో గందరగోళంగా నలుగురిని ఫ్యామిలీ మెయింటైన్ చేస్తా ఉండవు, అదే నాకు అర్థం కావట్లేదు. నీకు ఈ జనాభాలకు బంధం నాకైతే అర్థం కావట్లేదు. ఎంజీఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ మిస్ ఇట్. Okay.